ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు. బోయినపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అధ్యక్షతన మండల సర్వే సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. సర్పంచులు పలు సమస్యలపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ టీచర్లు గర్భిణీలకు పౌష్టికాహారం ఇవ్వక నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు మిషన్ భగీరథ నీరు రావడం లేదని ఎంపీపీ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామ సభలు పెట్టి సనరకం వడ్లు వేయమని చెప్పడంతో రైతులు సనరకం వడ్లు వేశారని, మద్దతు ధర లేకపోవడంతో రైతులు తమ ఇంటికి వస్తున్నారని సర్పంచ్ వ్యవసాయ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్య, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, మండల పంచాయతీ అధికారి గంగతిలక్, మండల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కోఆప్షన్ మెంబర్ అజ్జులు పాల్గొన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ సమన్వయంతో మంచిగా పనిచేస్తున్నట్టుగానే మనకున్నది. అందరూ దాదాపు కోఆర్డినేషన్లోనే పోతున్నారు. దానికి మీ అందరినీ అభినందిస్తున్నాను. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మన తెలంగాణ సాధించుకున్న తర్వాత బంగారు తెలంగాణ సాధికారిక కాబట్టి మనం కొంత సమయం పాటించి మనం ఈ కరోనా బారిని అయిపోయిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన పంచాయతీ రాజు మన వ్యవస్థకు రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఉందని మొన్ననే వారి ఒక సందర్భంలో చెప్పారు. మనం కూడా ఆశిద్దాం మంచి భవిష్యత్తు ఉంటుంది మన భవిష్యత్తు వారిని.